देवदास रावलपल्ली जमींदार नारायण राव चिन्नकुडु पोरुगिंटि नीलकंठन कूतुरु पार्वती वारिद्दरिकी अलवुमालिन स्नेहं आडिना पाडिना ఒక్క చోట ఒక్క బడిలోని చదువుకుంటున్నారు मतिपोई चन पे पे नीवे पनचे नीवे
నాటికి ఇంటికి వచ్చిందంటూ చూస్తే ఇదే వరసా ఓ అది కూతురాలే గుంటకి కూతురు పెడితే నేను ఊగనమ్మావు కూతురు కాపరి చేయండి రాయర్ అవి చెప్పగారు పెంచుకోండి పని చేస్తారు అమ్మ నాన్న కొడతారు చదువు ఇంటికి రాని వీపు చీరేస్తాను నువ్వు వెళ్ళరామ్మా ఎందుకు ఏడుస్తున్నా మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా అందుకని నీవెందుకే ఈ గీత పడిందో అది కాదే మరే కాక మరేమిటే నీ మొహం లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం చూ అందరితో గిల్లి కట్టాలి
ఇప్పటికైనా ఎట్టి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇస్తున్నట్టుంది, కోపడుతున్నారు. పడని వారంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యాహ్నం తిరగకుండా చీకడుకుంటున్నావు నేను. గారు నీ కోసం కనిపెట్టుకున్నారు, రా ఇంటికి పోదాం. ఇది కుంభము, వాడి బ్రతుకు బండలు కాను, వాడి చేతులు విరగా. ఈ ఊళ్ళో చిన్న కుంభము ఆవేశపడకండి అక్క గారు, అసలు సంగతి ఏమిటో చెప్పరే. ముందు ముత్తగా చదువుకుంటుందని పనిపిస్తే పిల్లలు ఎలా తాగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం, ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహాలలో కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు, చెప్పారు ఎవరమ్మా కొట్టింది? భయం లేదు చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయారాక్షణం లేకుండా పిల్లలు ఎలా సాగుకొట్టారా? నువ్వే మనిషివా పశువువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు, ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే, మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త, వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. పిల్లలు ప్రాణాలు ఇస్తాను స్వార్థం. పది మంది తాను కానీ ఇంకా బడి మానే పిల్ల బాగానే ఉంది వరస. దేని మీద పాపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద పాపంతో బడి మానేస్తే మనకి ఏదో నష్టం? ఏం నష్టమే, మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా, కాస్త ఉత్తర ముఖ రాయడం రామాయణం చదవడం చేతనైందిగా చాలు. ఇక పిల్లదాన్ని బళ్ళకు పంపేది లేదు. నీ ఇష్టం, పెద్దవాళ్ళ మాట కాదనటానికి నేనే వది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేస్తావు పిల్ల. పో నిజం చెప్పేందుకో మా నాన్న నన్ను చంపేసి ఉండేవారు. సరే కానీ ఈ బళ్ళకెళ్తే పంపబడుకుంటారేమో. నువ్వు వెళ్తేగా మా నాన్నమ్మ నేను మన ముందుగా బలబడే ఇక నుంచి పొద్దుకు నాన్న హాగా ఆడుకోవచ్చు. పొద్దున్న తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నుండి
कर्म एपटे वा उद्योग कंदक लेने दुर्ग चावक नमस्कार महाप्रभु నాకు సెలవిచ్చండి ఇక నేను ఈ ప్రక్రియ నాటకం ఆడలేను మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు నీ తప్పేమీ లేదు నువ్వు వెళ్ళొచ్చు విన్నారా ఏంటి చిన్నబాయి బట్టలు నీ పెట్టులో పెట్టి ప్రయాణం సిద్ధం చేయండి ఎక్కడికి ఈ ఊళ్ళో వచ్చితే వీరు కూడా అన్నగారికి తమ్ములు అవుతారు పట్నంలో పెట్టి చదివించడానికి నిశ్చయించాం అమ్మయ్యో పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా దంతగా ధర్మం ఉంటాడండి చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి చదువుకోటానికి పట్నం పోతున్నారు నిన్ను విడిచిపెట్టి నిన్న ఉంటాను తొందరగా వచ్చేస్తా వాళ్ళు పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా నా సంగతి నీకు తెలుసు సరేనా త్వరగా బయటపోతే బండి కట్టుకోలేదు అలాండి అలమనా బలం నమ్మిన వారిని విడువరాదు మరువకూడదు రైతులు అయిపోయాయి చిన్నబాబు అయిపోయాయి కాక ఈ రాత్రికే ఊరికిపోయాను ఇప్పుడే అన్నచ్చా లేదు బాబు భగవాన్ అయ్యి మీకోసం వచ్చేది లేదు ఏం చెప్పాడు మీరున్నారా అని అడిగాడు లేరన్నాను బిక్కముకు వేసుకుని వెళ్ళిపోయాడు అలాగా అయితే నేను వెళ్ళి కనుకొస్తాను ఈలోగా ప్రయాణానికి ఏర్పరచు ఇదిగో మీరంతా వ్యాపారస్తులు అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం అక్కడికి ఇచ్చే సాలుకయ్యా ఆ సరికే మాది ముఖానికి పారి ఓ చెప్తానండి మట్టి కొడతావు ఒట్టి మట్టి కాదు బంగారు మట్టి కోలార్ నుంచి రెండు మూటలు తెప్పించాను పదోవంతు బంగారం ఉంది పరీక్షగా చూడండి అరే భగవాన్ బాబు ఇంకా కాలం నుంచి మాకు చెప్పింది లేదే సరుకు అంతా మాటలు తీస్తాం అవో చూస్తాం రండి ఏంద్రా ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు బయటికి పోయి మాట్లాడుకున్నాను రాబాయ్ ఏమిటా కల దెయ్యాలు బాయ్ దెయ్యాలు పట్టి బంద్ తీసి చూద్దాం ఉంది బాయ్ తీస్తే పైన పడి తీరు తింటాయి నేను ఉన్నానుగా పర్వాలేదు
మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? పాతిగా 50 80 వంద 150 ఇంతే కదా నేను ఇస్తాను. వద్దు బాయ్ వద్దు. ఏ నువ్వే చెప్పు బాయ్, ఈ పాడు పంపకి 5 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పు చారు కూడు, పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 55, దానికి నెలద్ద 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ పాతిక, వడ్డీ పాతిక అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే, కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించం కానీ నోరు మూయి. మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. మీతో మాట్లాడాలి, ఇంటికెళ్ళనారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు, ఏం చేస్తున్నట్టు? అలాగంటే పోయ్ మన వాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు, ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి, అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను, నీ పెట్టేపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేశావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చారా చానా? చాలా? నువ్వు చాలా అంటే చాలు. పల్లెకు పోదాం పారునతో దాంతలో తెలో, పల్లెకు పోదాం పారునతో దాంతలో తెలో, అల్లరితే దాంతలో తెలో. పల్లెకు పోదాం పారునతో దాంతలో తెలో, అల్లరితే దాంతలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగితవాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగితవాలేము. పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో, అల్లరితే దాంతలో తెలో. ఆట పాటలందు కవ్వించు కొంటె కోనంగి, ఆట పాటలందు కవ్వించు కొంటె కోనంగి. మనకేమో మక్కువేమో, మనకేమో మక్కువేమో, నగవేమో వగేమో. తనునాద కూటము పల్లెకు పోదాం కారులతో దాంతలో తెలో, అల్లరికే దాంతలో తెలో. నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేను, నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేను. నా దరికి దూకునా, నా దరికి దూకునా, తానలిగి పోవును. పల్లెకు చూడాం పారునతో దాంతలో తెలో, అల్లరికే దాంతలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగితవాలేము, పల్లెకు చూడాం పారునతో దాంతలో తెలో, అల్లరికే దాంతలో తెలో. తెలో తెలో.
మారు 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 నేనే అమ్మా దేవదాసు. నువ్వా నాయనా? ఎంత మారిపోయా, కులాసాగా ఉన్నావా? ఎవరు దేవదాసా? పక్కన నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, ఆయన వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అతిథులకి ఇంటికి ఇంకా వెళ్ళేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. ఏమ్మా ఈ బియ్యం నాయన గారికి ఇచ్చి కొంచెం రాళ్ళారమని చెప్పమ్మా. ఓ నడాయి
ఒక్కటే మాట ఉడుకు మూత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మూత ఓ పిరికి పార్వతి ఉన్నమాట అన్నాను ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది అమ్మటే దుడుకుతనానికి ముడుపు ఓహో చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు ఓ అబ్బా నువ్వు గగ మా పెద్దదైన వయ్యాలి అడగనేసి ఎలా చేయక తెలివే ఏమిటి చెప్పు చెప్పనా చెప్పేస్తున్నా పళ్ళు కాల పట్టుకులు అవైతే మంచి తింటామంటావుగా అబ్బా అదేమిటి నువ్వే చెబుదు అయితే కళ్ళు మూసుకో గట్టిగా అదిగో గమనాటికి చూస్తున్నావు అబ్బా ఎంతసేపు దాగులు మూత్రం కళ్ళు మూసుకో దోర్తారు ఏంటది ఇదే కనుక్కుంటున్నాం చీర సింగారం ఇంకా లంగాలతో ఉంటే చీర మీద కుంకుతున్నారే అయితే బిస్కత్తులు రాత్రి పగలు ఎప్పుడు తిండి అదే బిస్కత్తులు కావు అగరత్తులు కావు ఏ ఒత్తులు కావు చెప్పు ఇంకేముంటుంది కావాలి పెట్టి నన్ను ఉడికించాలి నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు ఇదంతా నిన్ను మురిపించడానికి చూడు కంటికి ఇంకొయ్యను వస్తాను నీ కోసం ఎతికి వెతికి తెచ్చాను నేను కలతలా నెలనెలా చూశావంటే కళ్ళు జిగాలు మారాల్సిందే మరపురాని బహుమానం రవ్వలాంటి కన్యకు రత్నాల కంట ఎందుక నవ్వు ఎందుకా ఎందుకు ఇదిగో భారం నీకు ఇంకా నేను తెచ్చింది పాట ఇప్పుడు మరీ చూపిస్తున్నావు కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు అప్పుడు నీవంటూ ఎంతమందో పిల్లలను చూశాం కానీ దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి ఎందుకుండదు ఇరుగు పొడుగు పిల్లలు పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా నేను చెప్పేది అదేనే అమ్మ త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నాకల్లారా ఆ బరువు మా పైన పెట్టకండి పిన్నిగారు చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్ద అబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు కొడుతూ ఉంటారు చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట అదేమ్మాటే అమ్మాయి పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదని ఉందా సమయం చూసి బాబుగారికి నచ్చ చెప్పి తర్వాత అనిపించమ్మా మళ్ళీ రేపు వస్తాను అలాగే అమ్మా అమ్మా ఏంటమ్మన్నా పెద్ద బాబు గారు రమ్మంటున్నారమ్మా నాకు తెలుసు అమర్ని కాదమ్మా అయ్యగారు అలాగే ఇప్పుడే వచ్చిస్తా అందరాన్ని పండుకున్నది తంకెట్టుకున్నాయి బహుని ఇంత పెద్ద మనస్సు చేసి కలిగరించడం నిజంగా బాధిస్తారే మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది ఆపు అంతటితో ఆపు
ఏదో సనుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి పేరాలు దిగుతారా? గాడిదని గుర్రాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంత తెగిస్తారు? మీ ఇంటి పిల్లలు చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదే మాట బాబు గారు, పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా తొలగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మసిడి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్న మాట అంటున్నాం, ఈ పెళ్లి తెరదట్టును, ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం, వెళ్ళు. ఇంతగానే జోసుడు చెప్పాడు కదండి పిల్లా దృష్టి ఉంటున్నారని, పెద్ద జమీందారు పెళ్ళ అవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే, అందుకనే అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యం ఆడపెట్టను. ఏమైంది? ఎంత అవమానం జరిగారు? అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళవట, ఆడపిల్లలు అమ్ముకుని వంపుతామట, ఛాతి వాళ్ళం కావట, జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నావట. ఒక్కటే నోరు వచ్చేటోళ్ళ అన్నారు. నీ నోరు మూసుకొచ్చేవట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మమ్మ అన గొప్పే ఉంది. నేనకంటాం క్రియేటివ్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అబ్బరాల సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి దిక్కు తగ్గిపోయారు. వారి తలకన్న సంబంధం ఇప్పుడే పోతున్నా, రెండు వేస్తే మళ్ళీ ఇంట్లో ఆగేట అన్నం తినేది. మంచి చూకున్నాం పాలకట్టిందా? ఇంట్లో ఉందమ్మా. ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను, నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముందు పోయిందే, దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మా నాన్న నిశ్చయించిన వారిని పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళారు? తనే మేమంతా పెళ్ళాడి సుఖంగా సంతారం చేయడంలే. అలాగే మీ దారి వేరు. మనం నేను జరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బళ్ళో చదువుకుని ఒక చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించు ఎన్నో మధుర స్వప్నాలు కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇవ్వాలంటే ఎలా? మనం పెద్దలకు ఇష్టం లేకుండా మీ పిల్లలా జరుగుతుండే? అదే ఇంకా తేలలేదు. దేవదండికి చెప్తాను. ఏమడుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నన్న? అలాగే తప్పేంది, నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్ల కవ్వుతారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటు తెలుసుకో. ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా?
దర్వం చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నప్పుడుగానే ఈ సంగతి బయట తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవత, నువ్వు మగవాడు పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవరు అనుకోరు. పైగా అప్పుడు నింద ఈ బుందికే కదా ఇది కప్పు పెట్టడానికి. నాకు నువ్వు కావలసినంత నీరుందులే దేవత. ఇక్కడ ఈ పాదాల దగ్గర నాకు కొంచెం చోటీ దేవత. ఎలా పారు, మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పా. అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా ప్రతిని పరాధీనం చేస్తావా దేవత? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చెప్పు దేవత. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలే చెప్పు దేవత. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వివాహం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం, సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నియ్యమైనా నియ్యమైనా దాటిదాసనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుచులే. పార్వతిది చాలా పేద కుటుంబం, పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ స్థలంలోని పిల్లని పెళ్ళాడి తాటి వాళ్ళ తలవంతులు తెస్తావా? ఎన్నడో వారి పురుగులు పిల్లల్ని అమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి, పార్వతి నేను మీ కళ్ళ ముందు దంటగా పెరిగింది. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుంది. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతిక ఆనందానికి శాశ్వతమైన కీర్తిని వెళ్ళగొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాచూతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడిగాల్సి చేయటం నాయన. అది నా అభిమతం అయినట్టు కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటాం. అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి, అంగీకరించండి. వీల్లేదు, నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు పార్వతి మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? నువ్వు మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి, అంతరాత్మకు విరుద్ధంగా వర్తించండి. అంతేనా? సరే. గిరివాళ్ళు వచ్చేసుకో. Thank you.
పూజ పూజితరంగా రక్షించిన స్వస్థాన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంటగలిచిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో, మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాను. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైన ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు, పారు దేవుడా నీ నిలువులో ఉంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆశ వదులుకొని సుఖపడు. కాదు మును, దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను పిల్లేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు ఇక్కడైనా మనసు మార్చుకో, నా మాట విని చాలు మును. నా దేవత నన్ను ఎప్పుడు మోసం చేయదు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా కలిసిమెలిసి ఆడుకున్నా, దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్ళి వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు ఈ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వంశం అట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏంటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం, తమ కుటుంబ విషయాలు నీకు వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. దేనికయ్యా దేనికి? వారి కూడా జడే స్కూలు పెట్టి పరికరం కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి తీసుకెళ్ళి పైకి నీ కట్టు. దుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఎలా ఉన్నా మీతో వేగేది. లక్ష్మి వీళ్ళని తీసుకెళ్ళి సాదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి అడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి.
కూర్చోండి. ప్రభువులు నీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా సెలవు. అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటప్పాలని రిటర్న్ అయ్యా? ఉండలేక. షూర్ షూర్. లేకపోతే ఆ పళ్ళ కొంపలో ఏం పొద్దు పోతుంది? అక్కడ ఏమైనా ఓ డ్రామా అలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గీచ్లా గెలుస్తావా గెలుస్తావా? దయచేసి నీ లెక్చర్ కట్ట. సరే. ఏ మనసు బాగాలేదు? ఏమిటి 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 మనస్సు బాగాలేదా? మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం. నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పదిలి రావటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించటానికే టైం తాలకు వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది బాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటలకే. మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే? పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్.
ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాం. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రి అయినా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవుడు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ బెర్రిబాబుడు నువ్వును అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షలనే ఉన్నారు, కావాలంటే కల్లారా చూసుకోండి రా. అయితే పద మానసన్ ఈ అవతారంతో నీట్ గా ముస్తాదా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్ ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ఆనందం ఎందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ఆనందం ఎందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు చేయగా, కొంగారే తోయగము రంగు చేయగా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకు వచ్చాం, నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర, మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు, ఆదుకున్న స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చిన చిక్క ఏమిటంటే? ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు, కానీ ఇప్పుడు పడ్డాడు, నువ్వే తప్పుకుంటాడు. ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను, దేవదా పని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు, పెద్ద దమ్ముందారు బిడ్డ, చదువు సంస్కారం ఉన్నవాడే, అతనికి మనకు పడింది. ఏంటి లడాయ్యే? కాదు కాదు, పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు, మనం ఉందన్నాం, పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వు నాటికైనా ఇంత హడావిడి కాదు చంద్ర, ముమ్మాటికే నిజం.
నీ కాడి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం, ఎప్పుడు వస్తారు? ఎప్పుడోనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలేమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నిన్నే నమ్ముకున్నాను సుమా. నన్ను చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబాయ్ సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డాను. అందుకు అడ్డొస్తే తల్లి అయినా తండ్రి అయినా సంఘమైన ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే యానే దేవుడు. అన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుకొస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైనా బ్రతకలి జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి, ఇంటికి వెళ్ళాలి. రాత్రికే కాని ఇప్పుడు రైలే ఉంది బాబాయ్. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నావే హర్మన్నా. సామాన్ కార్లవే. చాచా ఇల్లే తీసుకోలేదు తాత. ఏడు బాయ్, ఈ పరుపు సరందా మనంటే దానికి. సారీ బ్రదర్, అర్జెంట్గా ఇంటికి వచ్చినాం. అదేంటి బాయ్, అమాంతంగా ప్లేట్ మార్చేసావు. అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారక్క. నిద్ర వస్తుంది, పోదాండ్రా. వారు పెద్ద జమీందారులు, పేరు భుజంగరావు గారు, ఊరు దుర్గాపురం. అమ్మా, మన పార్వతి జమీందారు అయింది. ఈ దెబ్బతో ఆ నారాయణ రావు తలబోలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయి పెళ్ళి ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఇక్కడే, ఒకటి రెండు అటు ఇటు 40 ఉంటాయేమో. అంతే 40 ఏ నీ పెళ్ళాటికి మనకి ఎలా ఆయస్సు లేక ఆయన మొదటి భార్య ఏంది కానీ ఉంటే నిపిస్తున్నవారే ఏమి కోరి చేసుకొచ్చి నిర్వాహం. నీ కుటుంబాలన్న పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చదివి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్ల అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సమంత శిఖరాన్ని చేయడానికి వీళ్ళు అయితే వస్తాను. చూడండి, అక్షరాధరించి రాసింది మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. ఆరు నూరు కానీ నువ్వు ఆరు కానీ నీ పెళ్లి చేసి రాసిందే. మొత్తుకున్న తిండిని మణితల నేను బ్రతుకుంటా ఈ పెళ్లి కాను. మరి ఈ పెళ్లి చేస్తే నేను నిజోగయ్య చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను పెంచాను, దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు, నా అవమానం దాంతో అనుకుంటుంది. నా మాట తగ్గిస్తుంది కాదా? నాకు గుణం తిరుగుతాను. నేను మాట తగ్గిస్తాను.
आलोचन तक आवेश पेपर तो वा डिग्री ट्रांसावा నేనంటి భయం కానీ మరేది లేదా పారు మాటికి కాస్త కొస్తే వరకు గౌరవం కూడా మార్చిపోయింది ఇంత అహంకారమా తప్పేంటి నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపి వెతుకు తినడం లేదు నీకు రూపు ఉంది కానీ గుణం లేదు నాకు రూపు గుణము రెండు ఉన్నాయి ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి పారు ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధర్మంతుడు బుద్ధిమంతుడు ధైర్యవంతుడు ధార్మికుడు వారిని కాదని నీ బట్టి అజ్ఞానం చెప్పడం చెప్తుంది ఎందుకు వారిస్తాను పారు నా సంగతి తెలుసురా ఏం చేస్తావే సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించండి అపోధ వేస్తావు అంతేగా నేనంత నీతున్నా ప్రమాదం చిన్నది ఎప్పటికీ మన చిన్నతనం మరకు రాకుండా గుర్తు కానీ త్వరగానే మాత్రమే లేదు మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది
వారి ఇంట్లో అర్థం చేసుకున్నప్పుడల్లా నేను అనుకుంటావు కదా. నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో భోజనిపించి ఎంతో కాలమైంది. మా బాబు గారు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరేట్టుకు చచ్చిపోతా. సత్తాం సత్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతి పట్టిన దాని దారం రావటం సాటిగా వచ్చేసే పని. సరే గాని నువ్వు అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు పోయే చావడానికి? చీ 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 చీ, ఎంత చదువు చదివి ఎల్లాళ్ళు మన సావాసం చేసి ఇద్దాను అనేది వాటేశ్వయం. అది చావతొచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాడవలసిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకడం చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక తస్తానంటే అయినా కచ్చి సాధించేదే ఉంది. బ్రతికి ఉండగా సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడే ఒకటి, ఇందు గలదందు లేదను సందేహమువలదు. సుఖము పందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు ధరలు. అద్దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలు అనుభవించొచ్చుబాయి. లేదు బ్రో, డబ్బునంత మాత్రం సుఖం ఉంది భయం ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు, ఎక్కడుందా సుఖం? పద తొందరపడదు భాయ్. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త కళ్ళబండి చంద్ర. చంద్ర ఏం బావారు ఈ మధ్య మరి హాస్టల్ కుటుంబాన్ని హరించిపోయారే? నీలాంటి గింజలు తోడు దొరకనే. సరే కానీ మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా పుట్టింది. ఆనాడంగా వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటూ ఊరుకుంటుందా? పదండి పదండి, అయినా నాకండి. అయ్యో చంద్ర, 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 నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అనమాట, నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా. నమ్మి నానబోసుకుంటే కుట్టి బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మాట్లాడిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటే మన తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. వస్తుంది, నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అభ్రంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకు పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకొస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి, చంద్రముఖి. మీరు నా మిత్రుల దేవదాస్ పెద్ద దమీందార్. నమస్కారం. మీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం, కూర్చోండి. Thank you.
ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గుండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరు వస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు. అందుకోసం ఇంత నిజానికి పాల్పడతావా? అలా మీరిన భోగాలు కాసించి అభిమానం తగ్గుకుని అంగతంధాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? ఈ కట్టె గడ్డి తిని పశువులు మీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక్కడి నుంచి అయినా గౌరవం కాబట్టి ఇదేంటి పై వెళ్ళిపోతున్నానే నోరుబస్ పద. చిచ్చి నీ బుద్ధి ఎంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదోసి బయటికి దాక్కుంటావా? స్వర్గం నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం అంత మనలో ఉంది. అంతటితో ఆపు, అసలే తల పగిలిపోతుంది. దాన్ని మరి ముక్క చేయకు. ఇంత మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళా కోడానికి వేళా పడలేదురా. బాధతో గుండె మండిపోతుంటే తలకట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం
చావనిది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం, కష్టాలన్నీ పెరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారి ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో, కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, చెప్తానండి. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మన ఊరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలాగనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండ మామూలు వెంటాడుతూ వెళ్ళడమే కదా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో, కమ్మా నిద్రపడుతుంది. గుంతంతా మండుతుందిరా, మొత్తం ఉష్ణాల తీతలం. కాసేపటికి అదే తలబడుతుంది. ఓ పడుకో. చారీ చంద్రమ్మూర్. ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారి? జర గాన సునేకి మాట పాట మానేశాను. మీకు మాకు రామ్రావు, వెళ్ళండి. మానేసావు? ఇంతకాలం నుంచి లేని తప్పు ఇవాళ వచ్చింది ఇదే. మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు చంద్రమ్మూర్. నడు. పోతాం పోతాం రే, పోతాం. అదే భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేశావు భగవాన్? ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందా అనుకున్నావే? అవును, నిద్ర లేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాదు ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరే, మంట తలారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా. రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేశావు భాయ్, అది మందు కాదు బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి. మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు కలవారి బిడ్డవు, సాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది, తీసుకురా. ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డ్యామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వుని మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్చావు పార్వతి.
మళ్ళీ ఇల్లు కలకలలాడుతోంది. పెద్దమ్మాయి యశోద కూడా వచ్చే దానికి తినిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లని తీసుకురాను. ఆయన అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? ఏ, నా బిడ్డను ఆంటీ తీసుకురావడానికి నీ రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నావారా? సారీ బాయ్. అరే, సోఫాలోనే కూర్చున్నావా? బైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే. చిరబాబు ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? భగవాన్ అయ్యా, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోదు మాట్లాడక తాత, మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో బతుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్గం చూడండి. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందాం. మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా. అదే బ్రదర్, మంచి కలొస్తుంది, పాడు చేయకురా. ఇలా దయచేశారే? అదే, కొత్తగా మాట్లాడుతున్నా నీకోసమే. నేను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు, దేవుడు మీకు ఈ ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటి వాళ్ళు, వృద్ధి వాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు, వాకులు, తిండి, బట్టా కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఏముంది? ఆశ్రమం బొత్తుకుంది, అనాథంలో కలవబోతుంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. నీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క, అక్క, నోర్మి, వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళబడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నువ్వు వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క, ఆగు, ఇక నుంచి నీ ఇష్టం చెడు పడేవు. నేను వెళ్ళిపోతున్నా. మేమే ఉండేది, మేము పోతాం. పొండి కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే, నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే, పటాలం పటాలం అంతా బయలుదేరిందే, ఎక్కడికి పిల్ల? ఈ ఇంట్లో చెప్పాల, ఇదేంటి గురిసిపోయారు? అయిన వాళ్ళందరినీ రావద్దండి. అంతే అండి. అదేంటంటే మనంతా శత్రువు కావచ్చు, ఆమెను మాత్రం చేస్తున్నమాట. చెబుతావా? ఇన్ని మాటలు పడి ఈ కొంపలో ఉండకపోతే పోతాయే. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఎప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ గట్లు మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలిస్తే ఎలా తీసుకోవచ్చంద్రా? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది కనుకనే, నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేస్తున్నాను.
నీ ముఖస్థుతులు నన్ను మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవతా సేవ వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి, సీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బుట్టి కట్టేనేగా కనుగిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆఫ్, అంతటితో ఆఫ్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర వేస్తే వేసావు కానీ బలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు జమీందారు బిడ్డ భగవాన్. వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు, వారికే ఇచ్చి. అరే ఏదో వేళ కూడా అనుకున్నాను, నిజంగానే నీకు మతిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందునా కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే, ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. సంతోషం, ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్ వచ్చింది, నా వల్ల కాదు. ఆ మాట అనుకు, మనవారు కలుసుకుంటే ఎవరైనా చేస్తారు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయచేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఏంటండేది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి? ఇప్పుడు నా ఆనందం కోసం అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తారు సుమా. కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టారు చెప్పు. యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుండి? కింద పాత్రతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క, మనకు ఇంకో అమ్మ వచ్చింది అక్క. ఎంత మంచిది అనుకున్నా మంచి నన్ను ఎప్పుడు అంత నగమా. కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్న పల్లెల్లో చూస్తున్నారు. ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈ మేమి పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసాగా ఉన్నారమ్మా. రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి నా ముచ్చట? తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా?
నాకు మాత్రం వెనుకమ్మా. పేదవారింట్లో పుట్టాను, నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలా వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏమైనా తప్పుడు అమ్మ అన్న అనుకున్నాను. అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని వడ్డించామ్మా. తను చూద్దాము నాన్నగారు. ఏమమ్మా? ఏమి లేదు, కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని ఎల్లడి గారికి దాపరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిల్లి దగ్గర ఉందామని, కొంతకాలం నుంచి ఊరి ఉండేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు కాదు వచ్చి. దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం భయ? నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. ఎలాడు మోనేశావ? వెళ్ళేం లాభం, ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆ నాన్న నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగలేదు. ఎవరిని దగ్గరికి రానేది, పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా దేవడా, నేను మాట చెప్తాను, చేస్తావా? ఓ, నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేసి బాగుండదు. ఇంకే చెప్పి నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు, రాకూడదు. చంద్ర, చంద్ర, భగవాన్ వారు వచ్చారా? రాక, మన వాడు తలుచుకుంటే ఎవరైనా తినేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు, ఎలా దాడికి తెస్తావు? నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు, ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా, తాగాం గనకనే ఇక్కడ ఉన్నాం, ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నా, లేవలేం గనక కూర్చున్నాం. మేకల్లో ఉన్నామని మైలపడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మధ్య ముట్టుకోరు. ముట్టుకోరా? క్రిస్తువులుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసలే, నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీకోసం నా కోసం కాదే, పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది వారు, అయిపోయింది. అదే అయిపోయింది.
అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. మీ పాపకి వెలుగు చూపించారు. మీ పాదాలతో మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రము కట ప్రేమిస్తుంద ప్రేమ అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్క ఇల్లాలు, మనం పక్క తాగుబోతు, ఇది పక్క తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారం లేదు. లేదనుకుంటే ఏ అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు, మీరు పూజలు కొనికేయండి, మనం పండుకుని పారాయిస్తాం. పారు ఉషా పారుష పారుష పారు పారు చిన్న భయమన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలమైనా ఒక్క జాబర్త రాయలేదు చూసేవా. వాడికి లేని నమకారం నీకెందుకండి? వాడి మీద కోసం మంచి జరిగి విషయం ఏంటి? ఆ మాట అనకు, వాడి తప్పేమీ లేదు. చేతువారమే అని వాడికి మనకు ఈ బాధలు తెచ్చి పెట్టాను. నేనొకటి తలుపు, దైవం మరొకటి తలుపు. ఈ నరక యాత్ర నుంచి దేవుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి, డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పి. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుంది అంటా చెడ ఇది చదువు. ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతరు చేయడం లేదు. ఎదుకావాసాలు పట్టి పూర్తిగా సాగుపోతైపోయారు. లేదు తిరిగి వస్తుంది. తిరుబాబు, తిరుబాబు పాపం ఎవడా నాన్నగారు పోయాడు. వస్తాను చంద్ర. నుంచి మీరు ఇలాగే ఉన్నారు, ఇప్పుడైనా తెలియదని నడుచుకోకపోతే ఎలా? ఒక్కటొక్క తెలుసుకుని మనం అంత మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీ అమ్మాయి గారు తాగుడు కింద సజన సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే
కొన్నాళ్ళకి ఏది లేకుండా తాగేస్తారు. ఆ తర్వాత కనిపించి మనం గట్టించాలి. నిజమే, తమ్ముడిని చూసి మాట్లాడతానులే. మీ తమ్మయ్య గారు అసలు నిలక లేని మనిషి, ఒక్కసారి తెలుసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉండదు. వద్దన్నయ్య, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి, నాకెందుకు ఇవ్వను? అంతా మీదిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగి తెచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకి. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే? లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన, ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికొస్తే మన పరువు బదర్కే కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తువు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పుష్పించిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను. నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. నువ్వేళ్ళు బ్రతుకు పార్వతి, నువ్వేళ్ళు బ్రతుకు. రమ్మా జరిగ. దీర్ఘ సుమంగళి భవ. ఇది వండి. ఏంటండి? కొత్త కోడలు కాపురానికి వచ్చిండే. ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకు ఎంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నువ్వే ముట్టగట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. ఏమిటో కనిపిస్తా నాన్న. మామగారా, రండి రండి రండి. అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోని అనుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తిన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనుకు పార్వతి, కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తా. పోయి పలకరించరా తల్లి. చిన్ననాటి ఆవాసం, మాట కలకాలం ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా, నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నా. అదేం మాట తాత, నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను, ఇప్పుడు చూడకుండా ఉండటమే పరిస్థితులే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు.
నా మాట తగ్గిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాం తాత. సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గింపు. చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది, మధ్యలో రసాపాస అయింది, కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మత్త ఇంకా మర్చిపోలేదు పారు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పారు. నాన్నగారు పోయారు, ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు పారు. నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి ఏమిటి పారు ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు నీతో చెప్పండి. లేదు లేదు చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తుంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదాని అయిపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంత బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడదనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతే నిజమేనా? నిజం. ఆ భయంకర పాలక శాచిక దాసులు ఎందరో మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకోనని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ, మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులు అంటు కట్టాను, నీకు సేవ చేసే నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆ వేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది అది తీరితే నేనేమైనా దిగుండేది. నా దేవత. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పాలు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలో తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను.
చంద్ర చంద్ర రా భగవాన్. నీ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ తరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాసు ఇప్పుడు పెద్ద జమీందార్ అయ్యాడు, మన మాటే మర్చిపోయాడు. పోని, మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోగలు తలకు చుట్టమన్నట్టుంది. పాతికేళ్ళు నిన్న పడుతుంది, ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినవాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మానే. నీకోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు, నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నీవింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా మున్నాళ్ళ ముత్తతేగా పాలు పోసి పెంచిన చివరికి నీ కట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం నీ నాటకాలు ఆడకపోతే బ్రతికిన నాలుగు రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెలిగిన చంద్రునికి మరణించింది, ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో, ఇక నీకేమో నీ చదువు సంస్కారము సార్థకం చేసుకో, పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర భగవాన్ స్వామి, మహాపాపిని, నాకు దారి చూపించావు, నీ మేలు మర్చిపోను. ఒక్క ప్రార్థన ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. పొరపాటు లేదో ఓడిపోలేదోయమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో సుడిలో దూకి ఎదురీదక ఎదురీదక మునకే సుఖమనుకో, మునకే సుఖమనుకో. కొడి ఎదమైతే పొరపాటు లేదో తోడిపోలేదో, కొడి ఎదమైతే పొరపాటు లేదో తోడిపోలేదో. అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ, మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ, కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి, నిసిగలో పువ్వేలో, నిసిగలో పువ్వేలో. కుడి ఎదమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. సంగమామ మసకేసిపోయే ముందుగా కబురేలో, మసకేసిపోయే ముందుగా కబురేలో. లాయిరి నడి సౌద్రమ్మలోనా, లాయిరి
నడి సముద్రమలోన లంగరుతో పని లేదో లంగరుతో పని లేదో కొడియలమైతి పొరపాటు లేదో ఓడిపోలేదో కొడియలమైతి పొరపాటు లేదో ఓడిపోలేదో ఎంతదని ఉన్నా మీ తిండిగా చేతులు ఎంతకాలం నిలుస్తుంది ఆవిడకే పిల్ల జల్ల ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా గోలు కట్టాల్సిందే ఏంటి అంతులేని దానాలు ధర్మసత్రాలు ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు నీకు అది అర్థం కావు అంత ధర్మగోళం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు ఇల్లు తుడిచిపెట్టాలా అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి నిజం చెప్తే ఎందుకంత కోపం కష్టాలు పంచుకుని ఇన్నారు కంటే కనీపెంచిన మాటలు నీ మంచి కోసమా ఏం పని చేశావయ్యా ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు అప్పగుణాలి అక్షరాల కూతురు కప్పినాయి మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి మీరు దివాణం తుడిచిపెడుతున్నారట అందుకోసం చేసుకున్నావా నా తల్లిని తొలినాడే నిచ్చినాన్ని మన్నించమంటారమ్మా మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు ఆమె కాదు నాయన అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ము దుబారా చేశాను కల్లా కపట విడిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన అమ్మ జలజ మంచి మాట అయినా వీలెరిగి చెప్ప కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన అమ్మ జలజ మంచి మాట అయినా వీలెరిగి చెప్పాలమ్మా ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతా మన్నించండి అత్తయ్య ఒకరినొకరు అర్థం చేసుకుని ఒత్తిడితో కాపురం చెయ్యండి నువ్వా చెల్లి పొరపడ్డాను మరేమీ అనుకోకు మన్నించు మీకు ఉత్తరం వచ్చిందమ్మా ప్రేమైన పార్వతికి మనురం ఆశీర్వదించి వ్రాయనది అంతా కులాస వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యాన్ని దిగుతావని భయపడ్డా సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను కానీ ఇక్కడ దేవదా స్థితే పూర్తిగా చెడిపోయింది పక్కా తాగుబోతైనది అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు అబ్బా ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది చూస్తే భయం వస్తుంది ఆ తాగుబోతులు ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరని బహుశా అది కూడా దగ్గరికే వచ్చింది అనుకుంటాను మనోరమ మహేంద్ర మహేంద్ర అవసరంగా ఉరికెళ్ళాలి మేనా సిద్ధం చేసినా అలాగేనమ్మా కర్మన్నా ఏం తినబాబు ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు పట్నం పోవడానికి ఏర్పాటు చేయి అలాగే ఎంతో ఆస్తి వచ్చానే మనం వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దా అనుకున్నాను కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి మతి స్థిరం లేని వాళ్ళ తీయే ఉంట మధ్యాహ్నం అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు నేను ఇక్కడుంటే నా దేవత అయిపోయేవాడా ఇదంతా నా దురదృష్టం
ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఇంట్లో బాగాలేదా
బాగానే ఉంది. రండి. ఇదేంటి ఇదంతా బోచిపోతుంది? సామానంతా అమ్మేశాను. నీ వంటి మీద నగలు? అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకుని ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను, నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను. కానీ ఆగేవే. నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని ముందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కానీ ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపు రానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు, వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుపోతానంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరు ఒకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి, ఇన్నాళ్ళకి పాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజున నేనే అనుకోండి. ఒక్కమాట అడగనా? ఏంటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసింది. నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. నైకెళ్ళు ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నా? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంతా ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళబుతాను. పెళ్ళి అంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏంటది? మీరింత త్రాగుడు మానివ్వండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. మీ దేని రాళ్ళు మర్చిపోకండి. Thank you.
दारी तेनु ले 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 कही तीरायना ताने मारना नम्मे मारना दारी तेनु ले 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 कही तीरायना बुल तू पुनाटी रूप मारे धरणी मारे बुल तू पुनाटी रूप मारे धरणी मारे निलुवेल्ला वेल्ला नाये निस्तुते तुझाये येदी लेनी पे गई पोई तीरायना साने मारना नम्मे मारना सारे तिन्नु ले 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 कही तीरायना वलपु तीरु ती तीराना वलपु तीरु ती तीराना అవసరాలకు సరిపోతుంది బాబాయ్. అంటే ఎంత? 500 ఉన్నాయి. ఏ మూలం? అన్నయ్య నడిచి 10,000 పట్టుకురా. ఈ రోజే వెళ్ళు. అలాగే చిన్న బాబు. డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారు? ఓ డబ్బు 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 అదులా వందల వేలకు వేలు ఎక్కడి నుంచి ఇచ్చుకోమరి తను? ఇదిగో ధర్మన, ఖచ్చితంగా చెప్తున్నాను ఇదే ఆఖరిసారి. ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క దమ్ముడు కూడా పుట్టదని తమ్మతో చెప్పు. ఇస్తాం.
లేరు తాత, నిన్న రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు, అక్కడికి పోలేదా? లేదమ్మా, నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు, తెచ్చాను. వచ్చి 2 రోజులైంది, ఆయన ఇంటి వైపే రాలేదమ్మా. విచారపడి ఏం లాభం తాత, పట్నంలోని ఎక్కడో ఉంటారు. పద వెతుకుదో. ఇంకా బాగుంది, కోటకు పోదాం తండ్రి. నాకు అదే కావాల్సింది. నన్ను నువ్వు ఎరుగుదా పిల్ల? ఓ, అంతా నన్ను మర్చిపోయారు. నువ్వే మిగిలే ఎరుగో పిల్ల, మోసపోతాం. మన దగ్గర డబ్బులు లేవు. అక్కర్లేదు అంటే నువ్వు పిచ్చిదాన్ని, నేను పిచ్చివాణ్ణి. పిచ్చి పిచ్చి చేరితే మహాపిచ్చి.
అంతేనా? అంతే తండ్రి. పట్టు పరుపు అయినా ఈ నేల మీద బలాదు. ఓ పిల్ల ఆశ పెడితే చేడిపో. ఆశ నిరాశ. తర్వాత మాట్లాడుకుందాం, కాసేపు నిద్రపోండి. నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే, నువ్వు పోండి. ఆశ నిరాశ. చంద్రముఖి, మీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మే అని పిలుస్తాను. మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి ఇలా కూర్చో, కూర్చో. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినండి? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నా, దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డం ఉంది, నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి, కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నిన్ను నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి, విడిచిపెట్టను. ఈ అపాకీరానికి ఆ వరమే చాలు. లేవండి, నా నుంచి ఎదురు కానీ. ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏమిటా కంగారు, గాయం కూడా మానిపోవచ్చింది, చిలుము చిద్రము రెండూ వదిలిపోయినాయి. లే, తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్ళకుండా పట్టణంలోనే ఉంది ఇదే మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారు ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అమ్మి. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాళ్ళు. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు, వీరికి నోటి వెంట నెత్తులు పడుతోంది బాబు.
ప్యాస్ చేయండి. ఒత్తిగిలండి. మందిగా శ్వాస వదలండి. మీకు తాగుడ రావటుందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యత మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీడు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి, ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలి. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆఖరి రోజులు ఉంటాడని తోచదు. ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దన్న, అది మన ఇద్దరికి పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరం కావం, చివరకు నువ్వెటు కాకుండా పోతావేమి. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు, కానీ నిన్నటికి మర్చిపోనమ్మా, మర్చిపో. అయితే అయిన దాన్ని తప్పి, లేదా ఉన్న పాటకు వెంటనే పంపించు. తను అట్టి రోజు ఉంటాడని కోసం దేవుడు, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పాట, ప్రాణాలు పోలేరుగా తప్పకుండా వస్తా. ఈ మాట మర్చిపోను పాడు, మర్చిపోను.
ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును కావాలి. పద బాబు. నిన్ను నరక కథలు జరగద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోట్లు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఉంగుడు రాకపోతే నలిగాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. చంద్రగా చాలానే ఉన్నాడు బాబు. వారికి చూడు, గాలి బాణ కూడా దాపులుంటాయి. ఎద్దు నిలబడి అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అభిషేకం తల్లి, నా దేవతకి ఆపద రాకుండా కాపాడమ్మ. Ha ha ha!
బాబాయ్ దుర్గాపురం పొలిమేరలో కొట్టేశాం వాన కూడా తగ్గుముఖం పట్టింది ఎవరో నీకు తెలుసా? ఎరగను బాబు, రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యవబాధ పడిపోయారు. ప్రాణాలతో శాతమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వలనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమి లాభం లేదు. పాపా దీవాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి దిజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాస్, ఊరు రావులపల్లి. పిన్నిగారికి కూడా అవరేనన్నా? ఆమెగారిని ఇక్కడికి పిలిపిస్తే గుతుక్కుమనే వాడిని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఉరుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడు ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే 5000 ఎంత బాధపడతారు? చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాక ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. మర్చిపోయిందమ్మా.
పార్వతి నిగమిగని కనికరించి తన కోసం కన్యరించే ఒక్క ముఖమైన తను చూడాలి. వారిని ఎవరించకండి.